ఈరోజు ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని చెప్పి మళ్లీ మోసం చేయడం కోసం మైనారిటీకి ఒకటి ఎస్టీలకు ఒకటి ఈరోజు మంత్రి పదవి కేటాయించి మైనారిటీలంతా నాకు ఓటు వేయండి అని చెప్పి అడుగుతాడు. మరి ఎన్నడూ కూడా ఈరోజు మైనారిటీల్ని పూర్తిగా దగా చేసి మోసం చేసిన చరిత్ర చంద్రబాబు. 2014 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క చోట ఒక్క సీటు ఓడిపోయే సీటు ఇచ్చి మైనారిటీలకు అసలు ప్రాతినిధ్యమే లేకుండా 4.5 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని నడిపి ఈరోజు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు నలుగురికి టికెట్లు ఇచ్చి నలుగురిని కూడా గెలిపించుకుంటే అందులో ఇద్దరిని తను మళ్లీ డబ్బు పెట్టి సంతలో పశువులాగా కొనుక్కొని వాళ్ళకి పదవులు ఇచ్చిన చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు. మరి ఎక్కడ పోయినా కూడా ఈరోజు ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. మరోవైపు పూర్తిగా 600 హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్లీ ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలా, ఏ విధంగా ప్రజల్ని మబ్బి పెట్టాలనే ఆలోచన తప్ప మేలు చేయాలన్న ఆలోచన ఎక్కడా కనపడడం లేదు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఈరోజు జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా అన్ని రంగాల్లో ఈరోజు లక్షల కోట్ల రూపాయల అవినీతి. స్వయంగా రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు అంటే మరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈరోజు కదిరి పట్టణంలో ముఖ్యంగా స్థానికంగా తీసుకుంటే ఈ మున్సిపాలిటీని ఈ 4.5 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన చరిత్ర ఈరోజు తెలుగుదేశం పార్టీ. పూర్తిగా అవినీతిలో మునిగిపోయి తమ ఆధిపత్యం ప్రదర్శించుకుంటూ ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు ఈ 4.5 సంవత్సరాల్లో మున్సిపాలిటీలో చేసిన పరిస్థితి మనకు కనపడంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన నీటి పథకమే లేకుండా ఉంటే ఈరోజు ఆఖరి తాగునీటికి కూడా నోచుకోలేని పరిస్థితి ఈరోజు ఉండేది. మరి ఆఖరికి ఆ తాగునీటి పథకాన్ని కూడా ఈరోజు సరిగ్గా నిర్వహించుకోలేని పరిస్థితి, డ్రైనేజీలు నిర్వహించుకోలేని పరిస్థితి, ఎక్కడ ఒక రోడ్డు కూడా కనీసం కొత్తగా వేసిన పరిస్థితి మనకు కనపడంలో పూర్తిగా అవినీతిలో మునిగిపోయి యథారాజా తదా ప్రణినట్టు ఏ విధంగా అయితే రాజధానిలో అమరావతిలో చంద్రబాబు పరిపాలన ఉందో అదేవిధంగా ఈరోజు కదిరి మున్సిపాలిటీలో కూడా వీళ్ళ పరిపాలన ఉంది. మరి ప్రజలంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోసం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా మరింత మెరుగైన పాలన, మరింత విశ్వసనీయత్వం కలిగినటువంటి నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. మరి రాబోయే ఎన్నికల్లో ఒక్క అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వవలసిందిగా ప్రజలందరినీ కూడా మేము వేడుకుంటా ఉన్నాం. జై జగన్.